చాలా అద్భుతంగా పేరు పేరున కష్టపడి పని చేసినందుకు పార్టీని నమ్ముకుని పవన్ కళ్యాణ్ గారి భావజాలం పార్టీ సిద్ధాంతాలను మన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా ఇంత ఆలస్యమైనా కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు అనంతపురం జిల్లాలో గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి నేను పరిటించినప్పుడు చాలా సందర్భాల్లో అనుకుంటున్నాను నిజంగా ఒక రాజకీయ పార్టీని ప్రతినిధిగా మనం ఎదగాలంటే కష్టపడాలంటే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి జిల్లాలో ఎందుకంటే గతంలో పాలకులు మీ దగ్గర ఓటు తీసుకున్నారు మీ కుటుంబాల దగ్గర పనులు చేయించుకున్నారు తర్తరాల నుంచి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులే బాగుపడ్డారు తప్ప సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా ఉపయోగపడలేదు ఎవరిని చూసినా వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ పట్టు కోసం ఈ ప్రాంతాల్లో వాళ్ళు రాజకీయాలు చేశారు కానీ సమాజంలో అందరికీ అవకాశం ఇవ్వాలి అన్ని కులాలను కలుపుకోవాలి క్షేత్ర స్థాయిలో చిన్న స్థానం నుంచి ఎదిగి కష్టపడి ఈ కులాలను కూడా మనం పెంచుకోవాలనే భావన ఏనాడు కూడా ఇక్కడ పాలకులకి గతంలో కలగలేదు అందుకనే వాస్తవంగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు అనంతపురం నుంచి పోటీ చేయాలని గతంలో నిర్ణయించుకున్నారు ఒకసారి ఎందుకంటే రాయలసీమలో ఈ గడ్డపైన ఇక్కడ ఉన్న సమస్యల్ని ఆయనైతే సరిగ్గా ప్రతిబింబించగలుగుతారు ప్రజల్లో ఒక నమ్మకం కలిగించగలుగుతారు ఆ నమ్మకాన్ని ముందు తీసుకెళ్లే విధంగా చక్కటి నాయకత్వం మన నాయకుడు పవన్ కళ్యాణ్లో ఉంది కాబట్టి ఆయన ఆ రోజు ముందు మనసుతోటి ఆలోచించారు ఇక్కడి నుంచే పోటీ చేద్దామని అదేవిధంగా ఎన్నికలకు ముందు నాకు బాగా గుర్తు కేవలం 3 రోజుల సమయంలో ఎక్కడో అమలాపురంలో ఉన్నాం కవాతు చేద్దాం అనంతపురంలో అనుకుంటే కేవలం 3 రోజుల సమయంలో అనంతపురంలో అద్భుతంగా ఆ రోజు కవాతు చేసి ప్రజలందరినీ కూడా ఆకర్షించి మనం ఒక రాజకీయ శక్తిగా ముందుకెళ్దామనే నిర్ణయం తీసుకుని నిలబడ్డాం ఈ ప్రయాణం మీ అందరి కోసం అంటే ఇంత ఆలస్యంగా ఈ కార్యక్రమం చేసుకున్నాం కాబట్టి కొన్ని విషయాలు మీకు లోతుగా చెప్తాను దయచేసి అర్థం చేసుకోండి పార్టీలో ఒక ఎలక్షన్ కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు రాలేదు ఖచ్చితంగా మన యువత భవిష్యత్తు ఇవ్వాలి యువతని రాజకీయాల్లో తీసుకొచ్చి చిన్న కుటుంబాల నుంచి కష్టపడి ఎదిగే యువతను కూడా మనం ప్రోత్సహించాలి కేవలం డబ్బు పరంగా డబ్బు కోసమే చేసే రాజకీయాల్ని మనం మానుకోవాలి ఎందుకంటే మొన్న ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా మీరు చూశారు మనం 196 ఎంపీటీసీలు గెలిచాం మనం ఆంధ్రప్రదేశ్లో అంత దుర్మార్గంగా దౌర్జన్యంగా నామినేషన్లు కూడా వేయనీయకుండా నామినేషన్ పత్రాలు చించేసి డిఎస్పీలు ఎస్పీలు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఇళ్ళకెళ్ళి మన క్యాండిడేట్లు ఎత్తుకుపోయినా కూడా ధైర్యంగా ఆ రోజు నిలబడింది మన వీర మహిళలు మన జన సైనికులు ఆ రోజు నిలబడి అద్భుతంగా పోటీ చేశారు 196 ఎంపీటీసీల్లో కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నా ఈరోజు ఇదే వేదిక పై నుంచి ఎవరు కూడా ఓటు కొనలేదు ఎవరు కూడా ఓటు కొనలేదు నిజాయితీగా ఇంటింటికి వెళ్ళాం మన పార్టీ భావజాలం గురించి చెప్పాం మన నాయకుడు గురించి వివరించాం ఎందుకు మనం రాజకీయాల్లోకి వచ్చాం ఏ విధంగా మనం కార్యక్రమాలు చేస్తాం అని మనం చెప్పుకున్నాం దాన్ని మనం ముందు తీసుకెళ్ళినప్పుడు ప్రజలు మనని గౌరవించారు కొంతమంది శాసనసభ్యుల ఊర్లలో కూడా శాసనసభ్యుడిని కాదని వైసీపీ నాయకుడిని కాదని మన ఎంపీటీసీని మన సభ్యులు గెలిపించారు ప్రజలు అక్కడ అది మీరు మర్చిపోబాకండి ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా మన జన సైనికుల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏ విధంగా కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు ఏ విధంగా గ్రామాల్లో మరి పోలీస్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేసి ఇబ్బంది పెడుతున్నారు మీ అందరికి తెలుసు ఆ విషయాలు మా దృష్టి కావాలని మీరు అనుకోబాకండి ప్రతి చిన్న విషయం కూడా అనంతపురం జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఏ నియోజకవర్గంలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా తప్పకుండా అది మా దృష్టికి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వరుణ్ గారికి కూడా ఆ రోజు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జిల్లా అధ్యక్షుడు ఆయన నియమించారో నేను ఇదే మాట చెప్పాను ఒక టార్గెట్ పెట్టుకోండి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు 14 నియోజకవర్గాల్లో మొట్టమొదటి అడుగు మీరు వేయాల్సింది 6 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గెలిచే విధంగా మీరు కష్టపడి పనిచేయండి దానికోసం మీరు శ్రమించండి ఆ 6 ఏంటో మీరందరూ నిర్ణయించుకోండి కార్యవర్గం అంతా ఉంది మీరు ఆలోచించుకోండి ప్రతి మండలాన్ని మీరు ఒక దత్తతగా తీసుకోండి ఒక నాయకుడు వెళ్ళి అక్కడ ప్రాంతంలో కష్టపడి పనిచేసుకుని
గ్రామ గ్రామంలో మనం పర్యటించుకొని మనం ఏ విధంగా క్రియాశీలక సభ్యత్వం చేశామో కరోనా సందర్భంలో కూడా ఏ విధంగా మన ప్రజల్ని ఆదుకున్నామో ఏ రాజకీయ పార్టీ భారతదేశం ఏదైనా ఆదుకోదు గర్వపడాల్సిన విషయం మీకు కూడా ధైర్యం కల్పే విధంగా పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వంలో మీరు చూశారు రాష్ట్రవ్యాప్తంగా మనం ఎక్కడైనా దుర్దర్శకమైన పరిస్థితుల్లో ఆపదలో ఉన్న కుటుంబాన్ని మన జనసైనికుల పాపం చనిపోతే యాక్సిడెంట్లు కూడా ఇబ్బంది అయితే 5 లక్షల రూపాయలు చెక్ పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మనం ముందు తీసుకెళ్తున్నాం దేనికోసం ఎందుకంటే మన అందరం కుటుంబ సభ్యులుగా మనం భావించుకుంటున్నాం ఆ కుటుంబానికి కేవలం 5 లక్షల ఆర్థిక సహాయమే కాదు జిల్లా యంత్రంగా మొత్తం కలిసి వచ్చి మన నాయకత్వం అంతా కలిసి వచ్చి ఆ ఇంటికి వెళ్లి ఆ తల్లిదండ్రులకో ఆ భార్యకో వాళ్ళ బిడ్డలకో మేము ఉన్నాం మీ తోటి ఎప్పుడు మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే పట్టించి మీ అందరం కూడా బలంగా మీతో తోడుగా ఉంటాం అనే ఒక నమ్మకం భరోసా మనం కల్పించగలుగుతున్నాం అటువంటి పార్టీ జనసేన పార్టీ ఏ పార్టీలో కూడా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి కార్యక్రమం చేయడం లేదు అది మీరు గుర్తుపెట్టుకుని గర్వపడండి ఎందుకంటే మనం నడిచే ప్రయాణం కష్టంగా ఉంటుంది ఖచ్చితంగా కష్టంగా ఉంటుంది ఎందుకంటే నిక్కచ్చిగా నిజాయితీగా మన ప్రయాణం ఈ విధంగా ఉండాలని మనం నిర్ణయించుకున్నాం దానికోసమే జనసేన పార్టీ ఈ జిల్లాని ఇంకా మనం వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ రావాలి అనే పట్టుదల నాలో కూడా వచ్చింది ఖచ్చితంగా మనం కష్టపడి పని చేద్దాం ఖచ్చితంగా పని చేద్దాం తిరుగుదాం ప్రజల దగ్గరికి వెళ్దాం సమస్యలు పోరాడదాం నేను మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి సమస్యలపైన మీరు పోరాడడం అలవాటు చేసుకోండి మీ వారానికి ఒకసారి పార్టీ పరంగా మీరు కార్యక్రమాల్లో పాల్గొనండి పార్టీ పిలుపు మేరకు మనం చేసిన కార్యక్రమాలు మనం చేద్దాం రోడ్ల గురించి ఎంత అద్భుతంగా మనం భారతదేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో జనసేన పార్టీ రోడ్లపైన క్యాంపెయిన్ చేసిందని అందరు గుర్తించారు మొన్న 3 రోజులు దానికి సమానంగా ధీటుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి చాలా అద్భుతంగా ప్రతి గ్రామం నుంచి ప్రతి పట్టణం నుంచి మన జన సైనికులు వీర మహిళలు నాయకులు చాలా చక్కగా ఈ క్యాంపెయిన్ ని ముందు తీసుకొచ్చారు